ఎంత వెళ్ళిపోయినా నాకు ఒక విషయం తెలుసు, నేను ఎప్పటికీ ఆయన దానినే, ఆయన ఎప్పటికీ నా వాడే. ఈరోజు ఏదో వెళ్ళిపోయాడని నన్నేమి మర్చిపోడు, ఇప్పుడు నాకు కనబడలేదని నేనేమి కోపగించుకో. ఎంతైనా నా భర్త, ఎంతైనా నా యజమానైనా, నా భర్త ఆయనే, నా స్నేహితుడైనే, నా ప్రియుడైనే, నా ప్రపంచం ఆయన. ఒక ఇంటి ఇళ్ళకు ఉండాల్సిన భర్త పట్ల సరి అయిన దృక్కోణం ఇది, గుర్తుపెట్టుకోండి. నీ స్నేహితుడైన, నీ ప్రియుడైన, నీ ప్రపంచం ఆయన. ఆయన లేకపోయినా కాదు, ఆయన నీడ లేకపోయినా నేను ఉండలేనంటుంది సోలమతి. మనం ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తాం. ఇంకేళ్ళేంటి, 12 అయిపోయిందండి అన్నారట. నేను అడుగుతున్నాను, నువ్వుంటే ఆవిడకి ఇబ్బందిగా ఉంటుంది, ఆయనుంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది, రెండు నిమిషాలు కలిసి ఉండలేకపోతున్నారంటే అసలు మీరు భార్య భర్తలేనా? నువ్వు ఉంటే తను సౌఖ్యంగా ఉండలేకపోతుందంటే అసలు నువ్వు నీ ఇంట్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఒక్కసారి యజమానుడా చెక్ చేసుకో. ఉండాలని కోరుకునే భార్య నువ్వు బయటికి వెళ్ళిపోతే బాగున్నను కోరుకుంటుందంటే నీ ఇంటికి నువ్వు ప్రియుడువా, నీ ఇంటికి నువ్వు నియంతవా, నీ ఇంటికి నువ్వు ఎలా ఉంటున్నావు? అప్పటి వరకు గలగల గలగల మాట్లాడిన ఆ అమ్మాయి, చక్కచక్క అడుగులేసి ఆ గదిలో ఈ గదిలో తిరుగుతున్న ఆ ఇంటి ఎల్లాలు వస్తున్నాడని వెంటనే నిశ్శబ్దం అయిపోతుందంటే నటించేలా చేసవుతాను. నటిస్తుంది నీ దగ్గర, నటిస్తుంది. ఎందుకు నటిస్తుంది? తనకి నచ్చనట్టుగా వ్యవహరిస్తున్నావు. నీకు నచ్చడానికి తన సహజత్వాన్ని చంపేస్తుంది, తన ఫ్రీడమ్ను హరించేస్తుంది. కానీ ఆవిడంటుంది, నేను లేచానని, లేటుగా లేచానని నా మీద ఏం ప్రేమ తగ్గిపోతాయి? ఇప్పుడు నాకు కనబడకుండా వెళ్ళిపోయాడని ప్రేమ ఏమీ తగ్గిపోలేదు, ఇప్పటికైనా ప్రేమలో మూర్చెళ్ళిపోతుంది. అటు నుంచి లోపం లేదు, ఇటు నుంచి లోపం లేదు, మధ్యలో ఏ నక్కలు వచ్చినా నక్కల మాటలు మేము పట్టించుకోముగాక పట్టించుకోవాలి. అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే జరుగుతున్న సందర్భం, వచ్చాడు ప్రియుడు నా సఖి. సఖి అంటే అక్కడికి వెళ్ళిపోకండి. వెంటనే ఆయన వచ్చి మాట్లాడుతున్న నా సఖి, సుందరమైన దాని యెరూషలేము సౌందర్యవంతురాలు, బాగా వినాలి, డోర్ తీయలేదు, తడిసి వచ్చినోడికి డోర్ తీయలేదు, బయట పనుల్లో నలిగిపోయి వచ్చిన వాడికి డోర్ తీయలేదు, రెస్ట్ లేని వాడికి డోర్ తీయలేదు, రెస్ట్ లేక కునుకుతూ ఊగుతూ వచ్చిన వాడికి కనీసం తుడుచుకోవడానికి టవల్ కూడా ఇవ్వలేదు, తిన్నావా ఉన్నావన్న స్వరం కూడా లోపల నుండి రాలేదు, ఆగండి వస్తున్నానన్న జవాబు కూడా రాలేదు. అలాంటి వాడు ఎంత టెంపర్లో ఉండి ఉండాలి చెప్పండి. నీకు అర్థం కావాలంటే ఎండాకాలం ఎండలో తిరిగి తిరిగి యజమానులు ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళే సమయానికి డోర్ లేట్గా తీస్తే ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? డోర్ తీసేస్తారు. ఏం చేస్తారు? డోర్ తన్నేస్తాం, బయటన్న విసిరేస్తాం. ఏ డోర్ తీయడానికి ఎంత ఆలస్యం అవుతుంది, తిని సుఖం మరిగావే నువ్వు అంటాం. బయటికి పోయి గొడ్డిలా నేను కష్టపడి డోర్ తీయడానికి కూడా నీకు బద్ధకమా, నడుము జారిపోద్ది అంటాం. బయటికి వెళ్ళి కష్టపడితే తెలుస్తుంది నీకు, 4 రూపాయలు సంపాదిస్తే తెలుసు, మీ అయ్యి ఏమిచ్చాడని నీకు సుఖం మరిగావే, మీ అమ్మ నీకు ఏ చక్క పెట్టిందని సుఖం మరిగావే, ఇక్కడ నా దగ్గరకు వచ్చి ఆ డోర్ తీయడానికి నీకు ఎంత రెస్ట్ ఎక్కువైపోయింది అంటాం, మంటిట్టేస్తాం. ఎంతైనా అంటాం, ఆ రోజు అవసరమైతే మన హిగోకి అన్నం తినలేనంతగా తిట్టేస్తాం, అవసరమైతే గెంటేస్తాం. కొంతమంది బురుకులుంటారు, గట్టిగా మాట్లాడిందా గోడకి
జారేసేస్తాను. తకాలం గుద్దేస్తారంతే ఇక. ఆవిడెంత ఉంటుందండి నువ్వంటే మగ పిల్లగాడు. అలా కొడతారు, ఎలా తిడతారు, అలా తోసేస్తారు. ఎందుకు మరి భార్యలు అంటే భర్తలకు ఎప్పుడు లోకులే. ఇదే మగపిల్లగాడు వాళ్ళ ఆఫీసర్ ఎన్ని తిట్టినాడగడు. ఇదే మగపిల్లవాడు ఏ యజమాని దగ్గర కూలి పని చేసిన వాడు ఎన్ని మాట్లాడతాడు. అప్పుడు లేదు నీకు టెంపర్ ఎందుకు వాడు ఆఫీసర్. అప్పుడు లేదు నీకు టెంపర్ ఎందుకు నీ యజమాని కూలిచ్చేవాడు. అప్పుడు లెగిస్తే ఆడు నీ మీద లెగిసిపోతావు. అప్పుడు లేకు మరి నువ్వెవరి మీదకి రంకేస్తావు. తిట్టినా కొట్టినా నోరు మదపని గుడ్డి ప్రేమికురాలు ఇంట్లో ఉండగా అందుకు నీకు లో అందుకు అరుస్తావు తిడతావు. ఒక నిమిషం ఆలస్యమై ఏ బాత్రూంలో ఉందో ఏ పనులు చేసి అలసిపోయిందో ఏం బుర్రకెక్కదు మనకి. ఏ అంటాం అంతే తాగేసిన వాళ్ళు అయిపోతాం ఇంక కోపంలో. కళ్ళెరిపోతే జిట్టు ఎదిరిపోద్ది. మామూలుగా ఉండదు డోర్లు గుద్దేస్తాం కిటికీలోని చూసేస్తాం. ఏం చేస్తున్నావులో ఎవరు సీరియల్ ఎక్కువైపోయింది కేబుల్ బీగేస్తా నాగంటాం. అలాగంటాం ఇలాగంటాం కానీ ఈ పీరియడ్ అలాగంటాం. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి చెప్పిన ఈ అధ్యాయంలో అసలు నువ్వు డోర్ ఎందుకు తీయలేదని ఒక్క మాట అడగలేదండి. అది ఆశ్చర్యం. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వాళ్ళ లవ్ భార్య భర్తలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు తీయలేదని అసలు వివరణ అడగలేదు, క్వశ్చన్ అడగలేదు, ఏమీ అడగలేదు. అసలు తను ఏమి అడగలేదు. ఏమన్నాడు తెలుసా? వచ్చాడు ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు గ్యామ్మ వచ్చాను నీకు అనలేదు. తెలిసిందా నేను దూరం అయితే కానీ తెలిసిందా నీకు? అప్పుడప్పుడు మగాలు కోపగించేసి ఆవిడ నేర్పించడానికి రెండు రోజులు కనబడకుండా వెళ్ళిపోతారు, మూడు రోజులు కనబడకుండా వెళ్ళిపోతారు, లేకపోతే బార్కి వెళ్ళిపోయి అక్కడే తాగేసి డ్రైనేజీలో పడిపోతారు. ఇంకా ఆవిడ నేర్పించడానికి కావాలని పాత స్నేహితురాలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసి వాట్సాప్ పెడతాను. నేను హ్యాపీగా ఉన్నాను నెక్స్ట్ ఏడు ఈ ఫోటో చూసి. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తాం, ఏదోలా వాళ్ళ మనస్సును గుచ్చేస్తాం. కానీ ఆయన అసలు ఒక్క మాట, ఒక్క ప్రశ్న ఒక్కటి కూడా అడగలేదు. వచ్చిన వెంటనే చూసిన వెంటనే అన్నాడట. చూపించుతాం వాళ్ళిద్దరిని ఒకసారి. నా సఖి తీర్సా పట్టణం వలె సుందరమైన దాని యెరూషలేమంత సౌందర్యవంతురాలి. మళ్ళీ కవిత ఎవరిని పొగుడుతున్నాడు చెప్పండి. చెప్పాలి ఆ మాట నాకు కావాలి. ఎవరిని పొగుడుతున్నాడు? అది ఎలానా సీనియర్లు సీనియర్లు ఎవరిని పొగుడుతున్నారు? డోర్తి అని భార్యని పొగుడుతున్నాడు. ఆ పాయింట్ చెప్పండి. మాట లెక్క చేయకుండా మత్తెక్కిన భార్యని పొగుడుతున్నాడు. ఎవరిని పొగుడుతున్నాడు? కనీసం తుడుచుకోవడానికి తవలివని తన ఇంటి ఇల్లాలని పొగుడుతున్నాడు. స్వచ్ఛమైన ప్రేమ ఏంటో చెప్పనా? మూడుంటే ఒకలా, మూడు లేకపోతే ఒకలా ఉండదు. ఎప్పుడు ఒకేలా ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమ. బాగుంటే ఒకలా, బాగోపోతే ఒకలా, తూర్పు పరమళ్ళు ఉండదు స్వచ్ఛమైన ప్రేమ. పరిస్థితులు ఎలా ఉన్నా చెప్పండి ఒకేలా ఉంటుంది. అది తనలో చూస్తున్నాం మనం.